హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువచ్ల ఈ వీడియోలో నేను మీతో వన్ టు మాక్సిమమ్ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్నాయండి సింగిల్ క్రాప్ టాప్స్ అనమాట చాలా బెస్ట్ ప్రైస్లో అంటే థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్లో ఉంది మీరు వీడియో వీడియో ఎండ్ వరకు చూస్తే అండి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అనే సైడియా వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్గా ఉన్నాయి చాలా బెస్ట్ ప్రైస్లో అండి ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట అంత బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి ఆర్కాంజా చందేరి బనారస్ ఇలా మిక్స్డ్గా ఉన్నాయి అనమాట మీరు వీడియో ఎండ్ వరకు చూడండి బేబీకి ఇలాంటి ప్యాటర్న్ సెట్ అవుతుందండి ఇలాంటి కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటున్న వారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చండి ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ మాక్సిమం అందరికి ఐడియా ఉందండి మనం అన్నీ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని బేబీకి కంఫర్ట్గా ఉండేలాగా రివర్స్ స్టిచ్ చేసి అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది సైడ్ స్టిచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కొంచెం లూజ్ ఉన్నా కూడా బ్యాక్ రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది అలా మాక్సిమం ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట మీకు కొంచెం ఐడియా ఉంటుంది అనేసి టెలిగ్రామ్లో అవుట్ఫిట్స్ కూడా చూసుకుని ఆర్డర్ చేయమంటానండి డిస్క్రిప్షన్లో వచ్చేసి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఇది వచ్చేసి ఈచ్ హ్యాండ్ వచ్చేసి వన్ మీటర్ ప్లస్ అయితే ఫ్లేయర్ ఉంటుంది అనమాట ఇది వన్ సైడ్ వైర్ పీక్ వచ్చేసి ఉంటుంది బేబీ కంఫర్ట్గా ఉండేలా ఉంటుంది అండ్ స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది ఇన్ సైడ్లో వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది ఇక్కడ లెహెంగాలో వచ్చేసి మినిమం ఫోర్ టు సిక్స్ మీటర్స్ వరకు ఫ్లేయర్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఫోర్ ఫోర్ సెట్ డిజైన్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ సింగిల్గా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో పెట్టామండి చూసుకుని మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇది చాలా హెల్దీగా ఉంటుంది హైట్ ఉంటుంది అన్న బేబీకి టూ ఇయర్స్ సైజ్ అండి నార్మల్ మీడియం ఏం డిజైన్ చేసి ఇచ్చే సైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట మీరు అలా చెక్ చేసుకుని రెగ్యులర్గా మీరు ఏ సైజ్ తీసుకున్నారో బేబీకి అదే సైజులో ఆర్డర్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ అండి ఈ వీడియోలో ఉన్నాయన్నీ కూడా సేమ్ ప్రైజెస్ అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఇది వచ్చేసి ఫ్రాక్ అండి స్టెప్స్ ఫ్రాక్ అనమాట ఫొటోస్ని కూడా షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కూడా టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఈ ప్యాటర్న్లో మనం చాలా డ్రెస్సెస్ని డిజైన్ చేశాము అండ్ హ్యాండ్స్ కూడా అండి ఈచ్ హ్యాండ్ వచ్చేసి వన్ మీటర్ ఫ్లేర్ ఉంటుంది వేసుకున్న తర్వాత బేబీకి ఇలా వస్తుందన్నమాట అవుట్ ఫిట్ మనం చూస్తే చాలా క్లోజ్గా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట బేబీ వేసుకున్నప్పుడు మాత్రమే వీటన్నిటి అవుట్ ఫిట్ మనకు తెలుస్తుంది ఇది కూడా టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ ఒకపాటు ఉంటుంది పింక్ అండ్ లైట్ ఎల్లో షేడెడ్ ఉంటుందండి మిడిల్లో నెక్స్ట్ సేమ్ అనమాట ఈ పింక్ ఈ టూ స్టెప్స్ సేమ్ ఉంటుంది మిడిల్లో స్టెప్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ టూ ఇయర్స్కి లాంగ్ లెంత్ వస్తుంది అండ్ త్రీ ఇయర్స్కి యాంకిల్ లెంత్ ఉంటుంది అనమాట ఈ త్రీ ఫ్రాక్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫ్రాక్స్ మాత్రమే ఉన్నాయండి సింగిల్గా ఇవి త్రీ కూడా మనకి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి బేబీకి ఎలాంటి ప్యాటర్న్ లేదు అండి ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకుంటున్నారు అలా చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది అంబ్రీలా కట్లో ఉంటుంది సిక్స్ ఇయర్స్ సైజ్ అండి క్రాప్ టాప్ స్టైల్ ఉంటుందన్నమాట దీనిలో కూడా మనము ఫోర్ టు సిక్స్ అయితే డిజైన్ చేసాము ప్రజెంట్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఇయర్స్ బేబీ కూడా మీడియంగా అనుకున్న వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అండి నార్మల్ సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ చాలా బెస్ట్ ప్రైస్లో అండి ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకి మినిమమ్ త్రీ మీటర్స్ ఉంటుందండి ఫ్లేయర్ అంతా కూడా ఇది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మనకి సిల్క్ జార్జెట్ అండి పైన వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండ్ లైట్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి అంటే మనకి లైట్ చెంకిగా ఉంటుందనమాట థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లో లాస్ట్ టైం చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి అన్ని సోల్డ్ అవుట్ అనమాట కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనం టూ సైడ్స్ పీకో చేసి ఫ్లేయర్ లాగా స్టిచ్ చేసామన్నమాట క్రాప్ ట్రాప్ స్టైల్ ఉంటుంది దీనిలో మనకి త్రీ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ సారీ పెప్లం బ్లౌజ్ ఉంటుంది ఫ్లేయర్ లెహంగా ఉంటుంది అనమాట సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ హెల్దీగా ఉంటుంది హైట్ ఉంటుంది అన్న బేబీకి సిక్స్ ఇయర్స్ అండి లేదంటే స్టార్టింగ్ సైజ్ సెవెన్ ఇయర్స్ అనమాట మనం నైన్ ఇయర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు బ్లాక్ అండ్ రెడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకుని బేబీకి ఈ ప్యాటర్న్లో లేదు అనిపేప్లం స్టైల్లో అనమాట ఇలాంటి స్టైల్లో లేదు అనుకున్న వాళ్ళు చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఫ్యాబ్రిక్ ప్రైస్ కాదండి ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్ అనమాట అంత బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి మీరు చూసుకుని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలంటే ఈ ప్రైస్లో అసలు అవ్వదండి ఎవ్వరు ఇవ్వరు అనమాట ఆ ప్రైస్లో మనం ఇంత అంటే మళ్ళీ పెప్లం స్టైల్లో కూడా ఇక్కడ కూడా రివర్స్ ఉండేలానే ఉంటుందండి ఈ పెప్లం ఫినిషింగ్ అంతా కూడా లోపలికి పెట్టి స్టిచ్ చేస్తారు ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర అంతా కూడా రివర్స్గా ఉంటుంది అనమాట బేబీ కంఫర్ట్గా ఉండేలా ఉంటుంది ఫ్లోరల్ లెహెంగా ఉంటుంది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది ఫ్లోరల్గా ఉంటుంది ఇన్సైడ్ సాటిన్ యూస్ చేస్తాను పెప్లం బ్లౌజ్ ఉంటుంది మెగా స్లీవ్స్లో హ్యాండ్స్ ఉంటుంది అనమాట బ్యాక్ రోప్ ఉంటుంది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అంటే ఇన్కేస్ తనకి కొంచెం లూజ్గా అయినా కూడా మనము రోప్తో ట్రై చేసుకోవచ్చు అనమాట లాస్ట్ టైం వీటిలో మనం టూ కాంబినేషన్స్ని డిజైన్ చేసామండి ప్రజెంట్ మన దగ్గర మళ్ళీ అంటే శాంపుల్ పీసెస్కి డిజైన్ చేసాము టూ సెట్స్ని ఆర్డర్కి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అండి టూ సైజెస్కి సెట్ చేసుకోవచ్చు థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫ్లేయర్ వచ్చేసి మనకి ఫ్లేయర్ బ్లౌజ్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ త్రీ సైజెస్కు సెట్ చేసుకోవచ్చు టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కింద అంతా కూడా మనకి పీకోతో ఉంటుంది ప్యూర్ మనకి సిల్కన్ జార్జెట్ మిక్స్డ్గా ఉంటుంది అనమాట ఫ్యాప్రిక్ అనేది అన్నీ సింగిల్ వండి ఇవన్నీ ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట వన్ ఇయర్ అయితే కొంచెం హైట్ ఉంటుంది హెల్తీగా ఉంటుంది అనుకునే వాళ్ళకి వన్ ఇయర్కి సెట్ అవుతుందండి లేదు నార్మల్ సైజ్ తీసుకోవాలనుకుంటున్నాం టూ ఇయర్స్ అనమాట బర్త్డే అకేషన్స్కి ఫోటోషూట్స్కి వేసి ఏదో రెగ్యులర్గా వెయ్యమండి అకేషనల్గా యూజ్ అనుకునే వాళ్ళు వన్ ఇయర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్స్ చూద్దాము కొంచెం ఫాస్ట్గా చెప్తానండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మాక్సిమమ్ ఐడియా ఉన్నాయి మీరు చూడండి ఇది కూడా వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది ఇది సపరేట్ ఉంటుంది బ్లౌజ్ సపరేట్ అండ్ లెహెంగా సపరేట్ అనమాట లెహంగా వచ్చేసి మనకి ఎలాస్టిక్ స్టైల్తో వస్తుంది బ్లౌజ్లో సైడ్ స్టిచెస్ ఉంటుంది అండ్ ఎలస్టిక్లో వేస్ట్ దగ్గర కూడా సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది అన్నమాట టూ ఇయర్స్ సైజ్ నెక్స్ట్ ఉంది ఫోర్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ చిన్న బ్లౌజ్ ఉంటుందండి క్రాప్ టాప్ వచ్చేసి చిన్న బ్లౌజ్గా అనమాట అంటే షార్ట్ క్రాప్ టాప్స్లోనే మనకి కట్స్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ ప్యాటర్న్లో ఉంటుంది లెహంగా వచ్చేసి వైట్ పీకోతో ఉంటుంది ఓన్లీ కాంట్రాస్ట్గా హ్యాండ్స్ని తీసుకున్నాము రిమైనింగ్ అంతా కూడా ఎల్లో కలర్తో ఉంటుంది మనం హల్దీ అకేషన్స్కి అలాంటి వాటికి వేయాలన్నప్పుడు సెట్ అవుతుందనమాట దీనిలో వన్ టూ త్రీ ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు అండి టూ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట వన్ టూ త్రీ ఇయర్స్ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ సైజెస్కి సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము అంబ్రిల్లా స్టైల్తో ఉంటుంది టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి వన్ టూ ఇయర్స్కి సెట్ అవుతుంది బనారస్ లెహెంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ ఫైడ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ప్లేయర్ స్టైల్గా ఈ ప్యాటర్న్లో వేసుకున్న బేబీ ఫొటోస్ ఉన్నాయండి టెలిగ్రామ్లో ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవన్నీ సింగిల్ పీసెస్గా ఉన్నాయన్నమాట నార్మల్గా మనం ఫోర్ సెట్స్ అండ్ బల్క్లో ఉన్నాం అంటే అలా స్టార్టింగ్లో సేల్ చేసినవి అన్నీ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఇది కూడా వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ నావీ బ్లూ బెనారస్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి హాఫ్ వైట్ ఉంటుంది బ్లాక్ లెహంగా ఉంటుంది హాఫ్ వైట్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ ఇయర్ సైజ్ అండి చెప్తున్నాను కదా సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి వాటిలో బ్లాక్ అండ్ హాఫ్ వైట్ షేడ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మెరూన్ అండ్ హాఫ్ ఫైట్ ఇది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది మీడియంగా ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళకి ఫోర్ ఇయర్స్ కూడా సెట్ అవుతుంది థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ అండి ఇలా సింగిల్ పీసెస్గా ఉన్నప్పుడు ఏదైనా మనం తీసుకుని ఉంచుకున్న అకేషనల్గా యూజ్ అవుతాయి అనమాట అదే మనం ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలి స్టిచ్ చేయించుకోవాలి అంటే ఓన్లీ స్టిచ్చింగ్కే అవుతుంది ఈ ప్రైజు అలా చూసుకొని మీకు యూజ్ అవుతుంది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ ఉంటుంది నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మిర్రర్ బార్డర్ అనమాట ఈ ఫొటోస్ కూడా షేర్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీన్ బేబీస్కి తీసుకున్నారనమాట రెగ్యులర్గా తీసుకుంటారు బేబీ సిక్స్ మంత్స్ అప్పటి నుండి తీసుకుంటున్నారండి రెగ్యులర్గా తీసుకుంటున్నారు అండ్ ఫెస్టివల్కి అకేషన్కి వేసిన వెంటనే షేర్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఇది వచ్చేసి మిర్రర్ బార్డర్తో ఉంటుంది అన్నీ సింగిల్గా ఉన్నాయి అనమాట ఇది కూడా వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ బెనారస్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ ఉందండి బేబీ వేసుకున్న ఫోటో చూడొచ్చు టెలిగ్రామ్లో యాడ్ చేసాము వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ ఆర్గాంజా లెహెంగా ఉంటుంది బెనారస్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము ఇది వచ్చేసి సిక్స్ ఇయర్ సైజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యాటర్న్ కూడా అండి టాప్ స్టైల్ ఈ ప్యాటర్న్ ఇంకా ఫొటోస్ని షేర్ చేయలేదు చాలా అంటే చాలా కంఫర్ట్గా అండ్ చాలా బాగుంటుంది అనమాట బటర్ఫ్లై ప్యాటర్న్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి లెహంగా కాంట్రాస్ట్గా ఫ్లోరల్ లెహెంగా స్టైల్గా దీనిలో నెక్స్ట్ ఇంకొక సైజ్ ఉంది ఇది సిక్స్ ఇయర్స్ సైజ్ అండ్ త్రీ టు ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్కి తీసుకోవచ్చు అండి మనం ఫోర్ ఇయర్స్ ప్లస్ యూజ్ చేయొచ్చు త్రీ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో మనం చాలా కలర్ కాంబినేషన్స్ చేసామండి సెవెన్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీటిలో కూడా రీసెంట్గా చేసిన ఒక ఫార్టీ సెట్స్ చేసాము సింగిల్ కలర్ అండి లాస్ట్ కలర్ అని చెప్పొచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్గా అయిపోయింది అనమాట స్టిచ్చింగ్కి సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఫుల్ లాంగ్ వస్తుంది లానే ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చాలా బాగుంది దీనిలో కూడా ఫోర్ సెట్స్ డిజైన్ చేసాము సేమ్ కలర్లో ఇప్పుడైతే సింగిల్గా అవైలబుల్ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు టూ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏ సైజ్ కావాలో సైజ్ని మెన్షన్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా నార్మల్గా ఇలా హ్యాంగర్కి ఫిట్ చేస్తాం కానీ హ్యాంగర్కి వేసినప్పుడు తెలియదు అనమాట అంటే ఆల్రెడీ తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందండి నేను ఇన్నిసార్లు ఏం చెప్పాల్సిన కానీ ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఇలా ఇలా ఉంది అని అనుకోకుండా మీరు అవుట్ ఫిట్స్ ఒకసారి టెలిగ్రామ్లో చెక్ చేసుకున్నారనుకోండి ఐడియా వచ్చేస్తుంది దాన్ని బట్టి మా అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేసి చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనం ఫోర్ ఫోర్ సెట్స్ని డిజైన్ చేసామండి ప్రజెంట్ అయితే సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ దీనిలో కూడా చేసాము ప్రెజెంట్ అయితే సింగిల్ క్రాప్ టాఫ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్కి కొంచెం హెల్దీగా ఉండే బేబీకి సెట్ అవుతుంది నార్మల్ సైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట బటర్ఫ్లై ప్యాటర్న్ వేసుకునే బేబీస్కి చాలా బాగా వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి టూ సైడ్స్ కూడా మనకి ఆ ఫ్లేయర్లా ఉంటుంది కదా బేబీస్కి అలాంటి కొంచెం ప్లఫీగా ఉండే వాళ్ళు ఉండేలా ఉండేటప్పటికి మంచి గ్రాండ్ లుక్ కనబడుతుంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ అండి హెల్దీగా ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళు సిక్స్ ఇయర్స్కి కూడా తీసుకోవచ్చు సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజు నెక్స్ట్ కాంబినేషన్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ కలర్ అయితే చాలా బాగుంటుంది అసలు ఫెయిర్ ఉండే బేబీస్కి ఎంత బాగుంటుందనండి ఇది డబల్ టూ స్టెప్స్గా వస్తుంది బెనారస్ బ్లౌజ్ ఉంటుంది అలా మనకి ఇక్కడ థ్రెడ్తో డిజైన్ చేసిన లేస్ అనమాట చాలా బాగుంటుంది సెల్ఫ్ షైనీగా ఉంటుంది ఫెయిర్ ఉండే బేబీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఇన్సైడ్ సాటిన్ యూస్ చేసాము ఇది సెల్ఫ్ కాంబినేషన్గా ఉంటుంది పీకాక్ డార్క్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అనమాట టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ దీనిలో వన్ టూ త్రీ ఇయర్స్ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి మనం త్రీ సైజెస్కు సెట్ చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం ఫ్లోరల్లో మనకు ట్రెండీగా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటుంది అనమాట పింక్ అండ్ రాయల్ బ్లూ రెగ్యులర్ కాంబినేషన్ బట్ మనకి ఫ్లోరల్ లెహంగా అనేది కొంచెం కాంట్రాస్ట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ కాంబినేషన్ సైజెస్ చూద్దాం ఇది కూడా మనం టూ ఇయర్స్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు ఆరెంజ్ అండ్ నెక్స్ట్ ఫ్లోరల్ అంతా కూడా మనకి లైట్ ఎల్లో లైట్ షేడ్ అనమాట క్రీమ్ షేడెడ్గా ఉంటుంది మనం టూ ఇయర్స్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు మనకి ఎక్స్టెండ్ సైడ్స్ ఇచ్చెస్ అవన్నీ ఓపెన్ చేసుకుని యూస్ చేసుకోవాలి అంటే ఒక వన్ ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ ఉంటుందండి లైట్ ట్రాన్స్పరెంట్గా ఫుల్ హ్యాండ్స్ ఉంటుందన్నమాట లెహెంగా వచ్చేసి ఇన్నర్ క్యాన్ క్యాన్తో ఉంటుంది సిక్స్ మీటర్స్ అయితే ఫ్రిల్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం యూనిక్గా యూస్ చేయాలి అంటే బర్త్డే ఒకేషన్కి లేకపోతే ఫోటోషూట్స్కి అలాంటి వాటికి బాగుంటుందండి టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ స్కర్ట్ అండ్ బ్లౌజ్లా ఉంటుంది సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము లాస్ట్ టైం ఇవి ఫొటోస్ కూడా షేర్ చేశానండి బేబీస్కి వేసుకున్నవి చాలా బాగుంటుంది అన్నమాట ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సిక్స్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్కి సెట్ అవుతుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ అనమాట గోల్డ్ మనకి బ్రాంజ్ కలర్తో ఆల్ అవర్ జరీ వర్క్లా ఉంటుంది అండ్ రిమైనింగ్ అంతా కూడా థ్రెడ్తో ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ అండ్ బేబీ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి సేమ్ మనకి ఇందాక చూసాము దానిలో నేవీ బ్లూ యూజ్ చేసాము ఇది వచ్చేసి బ్లాక్ అనమాట షూట్స్ అలాంటి వాటికి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి సెవెన్ అండ్ ఎయిటీఎస్ సైజ్ స్కర్ట్ అండ్ బ్లౌజ్లా ఉంటుంది సెవెన్ అండ్ ఎయిటీఎస్ సైజ్ ఎయిటీఎస్ అంటే మీడియంగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందండి హెల్దీగా హైట్ ఉండే వాళ్ళకి సెట్ అవ్వదు అనమాట బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ అండి ఈ ప్యాటర్న్స్లో అయితే మనం చాలా డిజైన్ చేసాము అండ్ బేబీస్ ఫోటోస్ అయితే అన్ని కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట ఇవి రెగ్యులర్గా ఉంటున్నారు ప్రెసెంట్ ఫ్లోరల్ అయితే ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టున్నామండి నెక్స్ట్ ఉన్నప్పుడు నేను మీతో అప్డేట్ చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నాం రెడ్ కలర్ ఫ్లేయర్ బ్లౌజ్ అనమాట అంటే కొంచెం బ్రైట్ పీచ్లో ఉన్న లెహంగా ఉంటుంది ఫ్లేయర్ లెహంగా ఉంటుంది దీనిలో కూడా మనకి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కొంచెం హెల్తీగా హైట్ ఉంటుంది అన్న బేబీకి టూ ఇయర్స్కి తీసుకోవచ్చు అండి నార్మల్ సైజ్ అయితే మనకి త్రీ ఇయర్స్ అనమాట ఇలా మన మనకి టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి టూ త్రీ ఫోర్ ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ బాగుంది అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ అవుట్ఫిట్ కూడా మీరు టెలిగ్రామ్లో ఉందన్నమాట ఒక్కసారి చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు చూసాం కదా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఐడియా ఉంది కదా ఎలా చెక్ చేసుకుని మీరు బేబీకి ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుందో ఆ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి షేర్ చేయొచ్చు అనమాట అవైలబిలిటీ చెప్పిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ని కూడా నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అని కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ